తెలంగాణలో ఒమైక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. హయత్ నగర్ లో యువకుడికి ఒమైక్రాన్ నిర్ధారణ అయింది. కొద్ది రోజుల క్రితం సూడాన్ వెళ్లి వచ్చిన యువకుడికి ఒమైక్రాన్ సోకింది. దీంతో అతని కాంటాక్ట్స్ ను ట్రేస్ చేస్తున్నారు అధికారులు. కాంటాక్ట్ వ్యక్తుల శాంపిళ్లను ల్యాబ్ కు పంపారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇప్పుడు కన్ఫర్మ్ అయినటువంటి వ్యక్తి కండిషన్ ఏంటి? చక్రి, ఏదైతే ప్రస్తుతం సూడాన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి యువకుడు, తన ఆరోగ్యం పూర్తిగా నిలకడగా ఉంది, ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. కానీ ర్యాండమ్ గా ఏదైతే ఎయిర్పోర్ట్ లో తీసుకున్నటువంటి శాంపిల్స్ లో తనకు సంబంధించి ఆర్టీపీసీఆర్ లో కూడా పాజిటివ్ రాలేదు. జీనోమ్ సీక్వెన్సీ కి పంపడంతో తనకి ఒమిక్రాన్ ఉన్నట్లుగా తేలింది. దాంతో తనని వెంటనే టిమ్స్ కు ప్రస్తుతం వైద్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు తరలించారు. అంతేకాదు, అతను ఈ 2 రోజుల పాటు ఎవరెవరిని కలిశారు అనేది కూడా పూర్తిగా, ఆయన కలిసినటువంటి ప్రైమరీ కాంటాక్ట్స్ మొత్తం కూడా ట్రేస్ అవుట్ చేశారు. అందులో ముందుగా 6 గురిని వెంటనే వాళ్ళ శాంపిల్స్ ను అటు ల్యాబ్ కు కూడా పంపారు. ఏదేమైనా విదేశాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళ ద్వారా ఈ ఒమిక్రాన్ వ్యాప్తి అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే తెలంగాణలో 24 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా, ఒకవైపు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నటువంటి డాక్టర్ కూడా ఒమిక్రాన్ అని తేలింది. దాంతో ఆయన కుటుంబ సభ్యులను కూడా ప్రస్తుతం అటు క్వారంటైన్ పంపారు. ఆసుపత్రిలో ఉన్నటువంటి వాళ్ళని కూడా క్వారంటైన్ చేసి వాళ్ళకు టెస్టులు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ వ్యాప్తి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. మరోవైపు ఎవరైతే విదేశాల నుంచి వస్తున్నారో వాళ్ళు వెంటనే, అంటే అటు ఎయిర్పోర్ట్ నుంచి రాగానే గతంలో లాగా ప్రభుత్వం క్వారంటైన్ లో పెట్టడం కానీ ఐసోలేషన్ లో పెట్టడం కానీ చేయట్లేదు. అయితే వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేంత వరకు కొంత ఇళ్ళకే పరిమితం అయితే బాగుంటుందని చెప్పి వైద్య శాఖ పదే పదే చెప్తున్నా. వాళ్ళు మాత్రం పూర్తి, అంటే చాలా దూరం నుంచి వచ్చాము, విదేశాలకు వెళ్ళి వచ్చామని చెప్పి పార్టీలు చేసుకోవడం కానీ లేదంటే పెళ్లిళ్లకు వెళ్ళడం కానీ తమ బంధువులందరినీ కలవడం కానీ జరుగుతుంది. దాంతో వాళ్ళ బారిన వీళ్ళందరూ పడి వాళ్లకు ఒమిక్రాన్ సోకే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా మాత్రం ఖచ్చితంగా ఉండాలని చెప్పి అటు వైద్య శాఖతో పాటు వైద్య నిపుణులంతా కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చక్రి, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.